ప్రాణాలను కాపాడే 108 వాహనాలను శుభ్రపరచడానికి కామవరపుకోట యాంటీ కరోనా హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు ఫాగింగ్ మిషన్ అందచేయడం చాలా ఆదర్శనీయమని ప్రముఖ న్యాయవాది అచ్యుత్ శ్రీనివాసరావు అన్నారు. జంగారెడ్డిగూడెం 108 కార్యాలయం నందు హెల్పింగ్ హ్యాండ్స్ వారి అందచేసిన ఫాగింగ్ మిషన్ను ఆయన ప్రారంభించి 108 డిస్టిక్ట్ జీఎం గణేష్కు అందజేశారు. ఈ సందర్భంగా అచ్యుత్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సెకండ్ వేవ్ కరోనా కష్టకాలంలో కామవరపుకోటకు చెందిన హెల్పింగ్ టీం సభ్యులు వీరమల్ల మధు ఆధ్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్లు నిత్యావసర సరుకుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేయడంతో పాటు కరోనా పేషెంట్ల రవాణాలో కీలక పాత్ర పోషించే 108 సిబ్బందికి వాటర్ బాటిల్స్, లస్సీ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేయడం 108 వ్యవస్థ పట్ల వారికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ మూర్తిరాజు, హెల్పింగ్ టీం సభ్యుల మున్నంగి శ్రీనివాస్, ఉప్పల సాయి కుమార్, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం చేస్తున్న సేవలను గుర్తించి యాంటీ కరోనా హెల్పింగ్ టీం వాళ్ళు మనకి గ్లౌస్, మాస్కులు, అలాగే అతి ముఖ్యమైన ఫాగ్ మిషన్ కూడా గౌరీనేల బైర్ గారి ద్వారా మనకి అందించడం జరుగుతోంది. ఈ మమ్మల్ని ఎలా గుర్తించి మాకు ఇలాగ అందించడానికి చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అలాగే ఈ ఒక్కటే కాదు, యాంటీ కరోనా హెల్పింగ్ టీం వాళ్ళు నాకు తెలిసి చాలా ఈ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా కార్యక్రమాల్లో ముందుకొచ్చి, ఎవరూ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా వీళ్ళు ముందుకొచ్చి వీళ్ళ టీం ఇంకొక 4 ఫ్రెండ్స్ కూడా అందరూ కలిసి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో బియ్యం, కూరలు అవన్నీ పంపిణీ చేస్తున్నారు. అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. అలాగే దారిని ఎప్పుడైతే ఈ లాక్డౌన్ కారణంగా ఎప్పుడైతే బయట కనీసం మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితుల్లో ఈ జనాలందరికీ కూడా వాలంటీర్గా ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి వాటర్ బాటిల్స్, బిస్కెట్లు, టీలు కూడా అందించి వాళ్ళ అంత సహాయాన్ని జనాలందరికీ కూడా అందించడం జరుగుతుంది. దానికి ఖచ్చితంగా మేము ఇలాగ చేయడం అన్నది మామూలు విషయం కాదు, 10 మందికి సేవ చేయాలనుకోవడం అది దైవం కృప అంతే. ఖచ్చితంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. టుడే టీవీ, ప్రతిక్షణం ప్రజాపక్షం.